Hi friends, welcome to Atta, Kodalla, Vantillu. Heroes manam cauliflower, ippudu season kada chusara fresh ga vastunnayi. Cauliflower curry chedam. Dan kosam kalai pettanu. Oka 4 spoons oil veyandi. Oil vedutundi kada. ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఆవాలు ఒక స్పూను అర స్పూను జీలకర్ర వేయండి బాగుంటుంది పోపు వేగింది కదా ఇప్పుడు ఒక నాలుగు ఆనియన్స్ ముక్కలు కోసుకొని వేయండి కొంతమందికి క్యాబేజీ పువ్వు స్మెల్ పడదు కాలీఫ్లవర్ స్మెల్ పడదు అందువల్ల ఎల్లుల్లిపాయలు ఇలా చిరగొట్టి వేస్తే మంచి వాసన వస్తుంది ఇది ఒక రెండు రెమ్మలు కరివేపాకు టూ మినిట్స్ వేయించుదాం ఇవి వేగాయి గ్రీన్ పీస్ వేసుకోండి ఒక కప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదా ఇవి కూడా పచ్చి గ్రీన్ పీస్ దొరుకుతున్నాయి కదా అవి ఒలుసుకొని ఇలా వేయండి ఒక క్యారెట్ ఒక స్పూను సాల్ట్ పసుపు ఒక హాఫ్ స్పూను ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం రెండు పువ్వులు పెద్దవి ముద్దగా ఉన్నాయి ఇవి ఒక 2 మినిట్స్ వేగిద్దాం ఇవి వేగుతున్నప్పుడు ఒక 3 చీలికల్లా చేసి పచ్చిమిర్చి వేయండి ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ మా కాలీఫ్లవర్ ఎక్కువ వేస్తాం కదా అందువల్ల కారం కొంచెం ఎక్కువే పడుతుంది 2½ స్పూన్లు వేయండి పచ్చిమిర్చి వేస్తాం కదా సరిపోతుంది అన్నీ బాగా వేగాయి కారం కూడా కలుస్తుంది ఇప్పుడు ఒక 150 గ్రాములు టమాటా ముక్కలుగా కోసుకోండి పెద్దవి 3 టమాటాలు ఇవి కర్రీ చాలా బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది ఇవి టమాటా వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది టమాటా కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుదాం కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ పీస్ అన్నీ వేసాము టమాటా అన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేయండి చాలు అన్నీ బాగా కలుపుకుంటే సాల్ట్ కూడా చూసుకుంటే
సాల్ట్ కూడా చూసుకుంటే తెలుస్తుంది సరిపోతుంది సాల్ట్ ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక్క విజలే చాలు క్యాలీఫ్లవర్ కదా అంత వేగింది వేగమే ఉడికిపోతుంది ఒక్క విజల్ వేస్తే సరిపోతుంది ఐలో పెట్టి ఒక్క విజల్ వేయించండి సరిపోతుంది కర్రీ అయిందిలా చూద్దాం ఇలాగా కొంచెం వాటర్ ఉంది కదా ఎగిరించుకుందాం ఒక 2 నిమిషాలు ఎగిరిస్తే మన కర్రీ రెడీ అయిపోద్ది కర్రీ రెడీ అయింది పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం గ్రీన్ పీస్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్